అతిగా తింటే నిద్రమత్తు కమ్ముతుంది. ఎందుకు? కాస్త ఎక్కువగా తిన్న తరువాత నిద్ర కమ్ముకొస్తున్నట్టు అవడం మన అందరి అనుభవమే. కాని ఇలా ఎందుకు జరుగుతుందో మనం అంతగా పట్టించుకోం. గత కాలంలో ప్రయాణికులు నడిచి కానీ లేదా గుర్రాలపై ఎంతో దూరం ప్రయాణించి కాస్త విశ్రాంతికై మరియు భోజనానికై సత్రాలకు వెళ్లేవారు. కొన్ని సత్రాల్లో సత్రం నడిపేవారు అతిథులకు అతిగా భోజనం వడ్డించి గాఢ నిద్రలోకి జారుకోగానే వారి మూటాముల్లే వెతికి ధనాన్ని దొంగిలించేవారట. నిద్రలోకి జారుకునేలా పుష్టిగా భోజనం పెట్టి రాజుగారి గూఢచారులు మరియు అధికారులు అనుమానం ఉన్న వ్యక్తుల వస్తువులను ముల్లే మూటలను సర్ది తమ సందేహాన్ని తీర్చుకునేవారు. అలసిపోయేలా పనిచేసి లేదా దూర ప్రయాణం చేసి పుష్టిగా భోజనం చేస్తే వెంటనే ఆ వ్యక్తికి నిద్ర వస్తుంది. ఆహారం ఎక్కువ మోతాదులో తీసుకున్నప్పుడు కడుపులో మరియు జీర్ణ వ్యవస్థకు రక్తప్రసారం పెరుగుతుంది. ఎక్కువ మోతాదులో కడుపులో ఉన్న పోషకాలని రక్తం గ్రహించడానికి ఇలా జరుగుతుంది. జీర్ణ వ్యవస్థపై ఎక్కువ మోతాదులో రక్తం ప్రవహించడం కారణంగా సహజంగానే ఇతర శరీర భాగాల్లో ప్రసారం తగ్గుతుంది. అలాగే మెదడుకు కూడా రక్తప్రసారం తగ్గుతుంది. ఈ కారణంగానే పుష్టిగా తిన్న తరువాత నిద్ర కమ్ముకుంటుంది.